వేసవి మంటలు రేపుతోంది. భగభగా మండుతున్న భానుడి ప్రతాపానికి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గ్రామ సీమల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. సాగు సంగతి సరేసరి, కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ గ్రామంలో మాత్రం ఎప్పుడూ నీరు సమృద్దిగా లభ్యమవుతుంది. చుట్టూ ఉన్న పల్లెల్లో నీటి ఎద్దడి ఉన్నా ఇక్కడ మాత్రం మండు టెండల్లోనూ సాగు జరుగుతోంది. ఆ ప్రత్యేక గ్రామాన్ని ఓసారి సందర్శిద్దాం. చుట్టూ కొండలు, గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దాదాపు రాష్ట్రంలో చాలా కొండ ప్రాంతాల్లో ఇదే దుస్థితి. శ్రీకాకుళం జిల్లాలోని చాలా గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అయితే పలాస నియోజకవర్గంలోని మరదరాజపురానికి మాత్రం ఏ చీకు చింతా లేదు. ఇక్కడి రైతులు వేసవిలోనూ మంచి పంటలు పండించి ఆదాయం గడిస్తున్నారు. ఇప్పుడు మనకి మహేంద్ర తనే ఉందండి. ఆ సప్లై ఓట్ ఏంటంటే కింద వస్తుందండి. వచ్చిన తర్వాత మాకు ఏంటంటే ఈ నీరు సప్లై అయ్యి ఈ బోర్లకి అవుతుంది. చుట్టుపక్కల ఊళ్ళ కంటే మాకు సప్లై ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేటంటే బోర్లు వేసుకున్నాము. దానివల్ల బెండకాయలు, సారికంద, మిరపకాయలు, చెలకలు, గోంగూర, తోటకూర ఇవన్నీ పండిస్తాం మేము. ఈ పక్క గ్రామాల్లోట తాగ నుంచి నీళ్లు సప్లై సాలదు. వాళ్ళకి ఆ వ్యవసాయాలు అవ్వు. ఈ ఊరికి ఏంటంటే కిందరెళ్ళి మహేంద్ర తాలూకు దగ్గర ఈ కిందరెళ్ళి వస్తుంటే అవి ఉపయోగించుకొని మేము బోర్ల వల్ల తీసుకుని వ్యవసాయాలు పండించుకుంటాం అంతే. ఆ భగవంతుడి దయవలన యాసవి కాలంలో మాకు ఆ నీరు సప్లై అవుతుంది, పంటలు పండించగలుగుతాము. పలాస మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో మరదరాజపురం ఉంది. సమీప దూరంలో ప్రవహిస్తున్న మహేంద్ర తనయ్య నది వీరికి వరప్రసాదంలా మారింది. మహేంద్ర తనయ్య నీరు భూమిలోకి ఇంకి ఇక్కడ భూములను తడిగా ఉంచుతోంది. పలాస పట్టణంలో 150 అడుగుల లోతుకు తవ్వినా నీరు పడకున్నా ఇక్కడ మాత్రం 30 అడుగులకే పుష్కలంగా నీరు లభిస్తోంది. మహేంద్ర నది నుంచి కిందలెళ్ళి జక్కర ఉంది మాకు. ఆ జక్కరలోట వస్తుంటే మేము నూతులు బోర్లు తవ్వికొయ్యాము. నీటి జారిలోట బోర్లు తవ్వికొయ్యాము. తవ్వుకుంటే 2 సినీలు దొరుకుతుంటే ఎండాకాలం వ్యవసాయాలు చేసుకుంటాను. భూమిలోట ఎప్పుడు తడి ఉంటుంది మాకు. ఈ ఎండాకాలం నువ్వుల పంట కానీ, శనగల పంట కానీ, సారికందలు కానీ, మిరపకాయలు కానీ, గోంగూర, సోళ్ళు అన్ని మేము కష్టపడుకుంటే అన్ని అవసరాలు పండుతాయి. మాకు సారికంద ఎక్కువ పండిస్తాం అండి. నీళ్లు కరువు లేదు. చుట్టూరు గడ్డ ఉన్న వల్ల నీళ్లు బాగానే వస్తుంది. కొద్దిగా బోరు కొట్టినా దగ్గరలో నీళ్ళు పడుతుంది. మన చుట్టూ ప్రకారం గ్రామాల కన్నా మా ఊళ్ళో నీళ్లు కొద్దిగా ఇబ్బంది ఉండదు, పర్లేదు నీళ్ళ గురించి. ఈ గ్రామం సమీపం నుంచే వరహాల గెడ్డ, రాధాసాగర్ కాలువలు ఉన్నాయి. వర్షాకాలంలో వీటిలో వరద ప్రవాహం అధికంగా ఉంటుంది. ఎండాకాలంలో కాలువల్లో అక్కడక్కడా నీటి కుంటలుంటాయి. వీటి పరిసరాల్లో 15 అడుగులు తవ్వితే చాలు, పుష్కలంగా నీరు లభ్యమవుతుంది. మోటార్లు బిగించుకుని ఇక్కడి రైతులు బంగారు పంటలు పండిస్తున్నారు. 120 ఇళ్ళు సుమారు ఉన్నాయి. ఇక్కడే ప్రధానమైనది వ్యవసాయము. ఈ ప్రాంతంలోని భూగర్భజలాలు ఉండని కారణం దగ్గర మహేంద్రం ఉంది. మహేంద్ర తనే కూడా ఇక్కడ పారుతుంది. చుట్టూరు గడ్డ ఉంది, లోతైన గడ్డ. అందులోని నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్లు లభ్యమవుతుంది. గడ్డ ఒకవేళ ఎండిపోయినా కూడా మాకు నీళ్లోని వాండింగ్ లేదు. అంటే బోర్వెల్ వేసినా, నూనె తవ్వినా, నీరు ఎక్కడైనా ఎక్కడ తవ్వినా దొరుకుతుంది. అందుకే వ్యవసాయం కూడా చక్కగా చేసుకుంటున్నారు. జీవనోపాధి ఇక్కడే చక్కగా ఉంది. చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయండి, ఒక 15 ఊర్లు. ఎక్కడ నీళ్లు లేవు. మాకు కొండ అన్ని ఉన్నాయి కానీ నీళ్లు వస్తున్నాయి. ఏంటి 360 రోజులు వస్తాయి నీళ్లు. ఈ వ్యవసాయము ఆ నీళ్ల వల్ల మేము చేసుకుంటున్నాం. ఇంత అంతా వస్తున్నాయి నీళ్లు. ఆ తడి వల్ల మేము వ్యవసాయం సావడం లేదు. ఇంత అంత నీళ్లతోనే నడిచిపోతున్నాం. ఎంత ఎండ ఉన్నా కూడా ఆ నీళ్లు వస్తున్నాయి. కొద్దిగైనా వస్తాయి. ఏడాది పాటు నీటి లభ్యత ఉండడంతో దాదాపు 250 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర 6 తడి పంటలు వేసుకుని మంచి ఆదాయం సాధిస్తున్నారు. ఆర్థికంగా దూసుకెళ్తున్నారు. చుట్టూ కొండ ప్రాంతం అయ్యింది. తర్వాత ఉండి గ్రామాలకి అక్కడ నీళ్ళు ఉండవు. ఇక్కడో ఇప్పుడు పూర్వం నుంచి మహేంద్ర ఛానల్ కిందలు మరి ఎక్కడో భగవంతుడికి తెలిసిన అది వస్తుంది. ఇంత ఓట్లం పదును ఉంటే అది ఇసుక పడుతుంది అనమాట. మోటార్ బోర్ కొడితే ఇసుక పడుతుంది. ఆ ఇసుకలలో కొద్దిగేసి ఒక 2 ఇస్తే అంటే గోడ్డేసి నీరు ఎండాకాలం వస్తుంది. ఫుల్ వర్షాకాలం నుంచి ఫుల్ ఎండాకాలం ఇష్టం. మామూలుగా మన వ్యవసాయాలకి లోటు వండుకుంటా పండించుకోవచ్చు కష్టపడి. ఆ నీటి తడి ఎప్పుడు భూమి ఇక్కడ ఎక్కడ తవ్వినా ఎక్కడ నీళ్ళు తవ్వినా నీరు వస్తుంది. 100-150 ఎకరాలు బౌండ్రీలో నీరు. తర్వాత మరి ఇంకెక్కడ ఒకటి అక్కడ ఏటి ఉండదు. మూరటి జాగా మనము తవ్వినామంటే కిందకు 10 మట్టి మరి 2 మట్టి తగ్గలే ఉలాకన వస్తుంది. ఇంతగా ఇంకా అగ్గి పుట్టిన వేవల అగ్గిలు జల్లిన కాలం సక ఇంతనో తవ్వేస్తే ఇక అంత మెత్తగా తవ్వి తీసుకోవచ్చు. అక్కడ 8-9-10 మూలాలతరికి సరి ఇసుక పడి నీరు వస్తుంది.
మానవ ప్రమేయం లేకుండా కేవలం ప్రకృతి స్వయంగా సృష్టించిన అద్భుతమిది. ఇక్కడి ప్రాకృతిక ఏర్పాటుకు భంగం కలగకుండా చేసుకోగలిగితే నదీమ తల్లి చలవ ఉన్నంత వరకు ఎలాంటి సమస్య రాకుండా జీవిత నావలు సాగిపోతాయి. మండు వేసవి కూడా నీటి కొరత లేకుండా హాయిగా సాగిపోతుంది.